అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ నేను కొనే ప్రాపర్టీ సందులోను కొందరు ఉంటే కుదరదు, మెయిన్ రోడ్డు పక్కన ఉండాలి, అదే నాకు మెయిన్. అందుకే దుబాయ్ నుంచి డబ్బాటికి వచ్చాను. ఓనే ఇందాక నుంచి పెట్రోల్ వాసన వస్తుంటే ఆటో ఏమనుకున్నాను, ఇక్కడ నుంచి అనమాట. మరి సరేగానే దుబాయ్ నుంచి ఎంత తీసుకొచ్చావు? ఓ 10 లక్షల దాకా సంపాదించుకొచ్చావా? అంత ఎక్కడదండి, 5 లక్షలు లేదు, పోనో లకారం 5000 తెచ్చాను. ఏదో 5000 ఇంత బిల్డప్ప, ఈ మాత్రం దాన్ని దుబాయ్ దాకా దోపించుకోవడానికి ఏ ప్యాకీ పని చేసినా ఇక్కడ వచ్చేది కదా. భలే చెప్పేవా, నేను అక్కడ చేసింది ఆ పనే. 5000 వస్తుంది, పోనీ ఎయిర్పోర్ట్ కొంటావా? ఎయిర్పోర్ట్ 5000 అంత చీప్ గా ఆడతాడేంటి? అబ్బు తెలివైన నోడువే, 5000 రాదు. ఏదైతే బెటర్ నీకు మెయిన్ గా మెయిన్ రోడ్ పక్కన ఉండాలి కదా. అవును, ఇదిగో ఈ హుస్సేన్ సాగర్ ఎలా ఉంటది? అది కొనుక్కుని నేను ఏం చేసుకున్నాండే? స్విమ్మింగ్ పూల్ చేసుకో, ఈత కొట్టుకో, ఈత రాదే, కొన్ని రొయ్యల చెరువు చేసుకో, సెంటర్ లో ఉన్న బుద్ధుడి విగ్రహానికి టికెట్ పెట్టుకో, చేపల కంపు, ఇంకేదన్నా చెప్పు. కానీ నాకు మెయిన్ గా మెయిన్ రోడ్ పక్కన ఉండాలి, అది మెయిన్. ఓ పని చెయ్యి, మెయిన్ రోడ్ పక్కన అంటే మా ఇంటి స్లబ్ కాంప్లెక్స్ ఉంటాయి, తీసుకో. డే నైట్ వర్కింగ్, 24 అవర్స్ క్లీనింగ్. దుబాయ్ లో అదే పని కదండి, రొటీన్ అయిపోయి బోర్ కొట్టేస్తుంది. ఇంకేదన్నా చెప్పు. జూ వద్దంటున్నావు, సాలార్జంగ్ మ్యూజియం వద్దంటున్నావు, అసెంబ్లీ వద్దంటున్నావు, ఇంకేదైతే బెటర్? నువ్వే ఆలోచించుకోవాలి మరి నీ ప్రాపర్టీస్. ఇదిగో బాబు అడుపోని, ఆపా ఎక్కడ ఆపు. ఇదిగో మెయిన్ రోడ్ మీద ఎంతకన్నా మంచి ప్రాపర్టీ దొరకదా నీకు, రవీంద్రపాట తీసుకో. ఇది గవర్నమెంట్ కాదండి. పోయింది నా పర్వంతా, పోయింది. ఏమైందండి మీకు? ఇది గవర్నమెంట్ దగ్గర రవీంద్రపాట అంటే ఏంటి? రవీంద్ర అంటే నేను, భారత్ అంటే మావిడ, అప్పుడప్పుడు అన్నగారు, ఇది ఎన్టీఆర్ గారు నీకు తెలుసు, వేటగాడు అడుగు రావుడు, సర్దార్ పాపారాయుడు. ఆయన ఒకసారి స్వయంగా నా దగ్గరకు వచ్చి, బ్రదర్ మేము సభలు నిర్వహించుకోవడానికి సరైన వేదిక లేదు, మీ రవీంద్ర భారతిని ఒకసారి గవర్నమెంట్ కి అద్దెకి ఇవ్వండి. సింహయ్య అంత పెద్ద ఆయన అడిగారు కదా అని కారణం లేక అద్దెకిచ్చాను. నువ్వేమో పెద్ద తెలిసినట్టు గవర్నమెంట్ కదా అని వస్తున్నావు. తెలియక అన్నానండి. ఆ సరేగాని ఇంత పెద్ద సెంటర్ లో ఇంత పెద్ద దొడ్డు ఉన్న ప్రాపర్టీని అమ్మేస్తానండి మీరు? మన సీఎం గారు హైటెక్ సిటీ పక్కన హైటెక్ రవీంద్ర భారతి ఒకటి కట్టమన్నారు, రెండూ చూసుకోవడం కష్టం కదా అని నీకు ఇచ్చేస్తున్నాను. ఇది నువ్వు తీసుకున్నావు అనుకో, అదిగో అది చూడు, చూసావు కదా అదే బిర్లా టెంపుల్. పొద్దున్నే లేచి ఇక్కడ నుంచే వెంకటేశ్వర స్వామికి నమస్కారం పెట్టుకోవచ్చు. ఇదో అటుడు అటు ఎవడాడు ఇందాక నుంచి మన వెనకాల వస్తున్నాడు? మరి అదే రవీంద్రభారతి డిమాండ్ అంటే, ఆడు సింగపూర్ నుంచి వచ్చాడు, వాడికి రవీంద్రభారతి కావాలంట, నువ్వు వద్దంటే చెప్పు, వాడికి ఇచ్చా. నేను అంత తెలివి తక్కువ దద్దమనే కదా, అంత చవక వస్తున్నాడు దొబ్బెట్టడానికి. ఇదిగో పాతికారు తీసుకోండి. ఏంటి చెప్తున్నారు మీరు? లక్కీ ఫెలు, నువ్వు ఇక్కడే ఉండవు, నేను వెళ్ళి కైతాడు పట్టుకో. ఇదిగో వాడికి రవీంద్ర భారతి నువ్వు గురేసా అని చెప్పు, నేను చెప్తే ఫీల్ అవుతాడు. మీరు ఎక్కడ, మీరు వెళ్ళిపోయి చెప్తాను, మీరు వెళ్ళిపోండి. ఆగు ఆగరా, ఆగు ఏంటి, ఆగు కాగాలి, నువ్వు ఎంతవరకు ఇస్తున్నా ఏం రావాలేదమ్మా. ఎందుకని? ఏంటి ఈ రవీంద్ర భారతి నేను కొనేసానుగా. ఏ నువ్వు రవీంద్ర భారతి కొన్నావా? కొన్నా. ఏ ఊర్రా అనేది? లోకలే. కానీ దుబాయ్ లో 2 ఏళ్ళు వచ్చాను, ఆడో పెట్టుకున్నా. ఒరే నాదంటే బొబ్బర్ లంక ఇలేజీ, ఇక్కడ ఎవరిదంటో తెలియక నేను చార్మినార్ కొన్నాను. మరి నువ్వు లోకల్ ఏంటి రవీంద్ర భారతి ఎలా కొన్నావురా? అంటే అంటే ఏంటని అబ్బా, వాడు మళ్ళీ మోసం చేశాడు రా అరగత్తు. క్లాస్ వచ్చిందా? నీ స్కూల్ ఫస్ట్ వచ్చిందన్నా? నా బంగారు తల్లి. అయితే నువ్వు నాకు మంచి గిఫ్ట్ ఇవ్వాలి. అలాగే. ఈ రోజు నుంచి చదువు మానేయమ్మా. నాన్నా. అవునమ్మా, నువ్వు 10th క్లాస్తో చదువు ఆపేస్తే నీకు ఇంటర్మీడియట్ చదువును మొగుని తెస్తే సరిపోతుంది. నువ్వు ఇంటర్ చదివితే నీకు డిగ్రీ చదివిన మొగుని తేవాలి, నువ్వు డిగ్రీ చదివితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ తేవాలి, నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివితే నీకే కలెక్టర్నో డాక్టర్నో తేవాలమ్మా. నాకంత స్తోమత లేదు తల్లి. లేదు నాన్నా, నేను బాగా చదువుకొని గోల్డ్ మెడల్ని. వద్దమ్మా, ఆడపిల్ల మెడకి గోల్డ్ మెడల్ కంటే పసుపు తాడే అందంగా ఉంటుందమ్మా. ఇదేం ఘోరం అండి? అదే నాకు అర్థం అవ్వట్లేదే. ఇంత బాధపడుతూ అల్లుడు గారు ఉత్తరం రాశారంటే అమ్మాయి ఏదో చేసే ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూసొద్దామండి. ఇంటికి తాళం వేసింది నాన్న. బయటికి ఏమైనా వెళ్ళారేమో,
నేను అలా మెయిన్ రోడ్ దాకా వెళ్ళి చూసి వస్తాను, మీరు ఇక్కడే ఉండండి. ఓ వచ్చారా? ఏంటి అల్లుడు గారు, ఇంట్లో తాళం వేసుకున్నారేంటి? నీ కూతురు చేసిన నీచమైన పనికి 10 మందిలో తలెత్తుకు తిరగలేక ఇలా దొంగలా ఇంట్లోనే పడి బతుకుతున్నా. ఏం చేసింది బావా మా అక్క? ఏ ఆడది చేయలేని వెదవ పని చేసింది. పంది కన్నట్టు పిల్లల్ని కనటం కాదు, వాళ్ళకి మంచి విద్యా బుద్ధులు కూడా నేర్పించాలి. ఆ పాపిస్ట్ దాన్ని నాకు కట్టుబెట్టి నా గొంతు కోసారు, ఇక నా వల్ల కాదండి. అంత మాట అనకు బాబు, అది తెలుసో తెలియకో ఏదో తప్పు. తెలియక కాదు, తెలిసే కావాలనే ఈ నీచానికి దిగజారింది. తిట్టో కుట్టో దానికి సర్ది చెప్పుకుంటాం, కాస్త సర్దుకోండి బాబు. ధనలక్ష్మి ఎక్కడికి వెళ్తాం ఊపుకుంటూ? అది కొంపలో ఉంటేగా పిలిస్తే పలకడానికి. ఎక్కడుంది? అదిగో ఎదురింట్లో వేరే కాపురం పెట్టుకుంది. వేరే కాపురమా? అవును, నన్ను వదిలేసి బజార్కి ఎక్కింది. వెళ్ళండి, ఆ దిక్కుమాలను దానికి బుద్ధి చెప్పి ఇక్కడ తీసుకొస్తారో తీసుకుపోతారో డిసైడ్ చేసుకోండి. అది మాత్రం ఆ ఎదురింట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళండి వెళ్ళండి. ధనలక్ష్మి ధనలక్ష్మి, నిన్ననే తలుపుతి తీయమంటుంటే ధనలక్ష్మి. రండి నాన్న, రామ్మా రా గాయత్రి. సై వసై వసై, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏమిటి అయ్యి అవతారం? నీకు శుభవార్త తెలియదు కదా, నా భర్త చనిపోయాడమ్మా. బతికుంది మీ అల్లుడు నాన్న, చచ్చిపోయింది నా భర్త. ఏమిటక్కా మాటలు? అవును గాయత్రి, నా దృష్టిలో ఆ నీచుడు చచ్చిపోయాడు, అందుకే హిందూ సాంప్రదాయ ప్రకారం నేను విధవనయ్యాను. పాపిష్టి దానా, నువ్వు నా కూతురు అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది, వాణ్ణి అల్లుడని చెప్పుకోవడానికి ఇంకా సిగ్గుపడాలమ్మా. ఇక్కడ ఆపు, ఇదిగో రామారా. ధనలక్ష్మి చూడు ఎవరు వచ్చారు. ఎవరండి? శైలజ అని మా చుట్టాలమ్మాయి, వరుసకి నాకు చెల్లెలు అవుతుంది. చూడమ్మా, ఇది నీ సొంత ఇల్లు అనుకో, ఏ మాత్రం మొహమాట పడదు. ధనలక్ష్మి అమ్మాయి ప్రయాణం చేసి అలసిపోయి వచ్చింది, కాస్త వేడి నీళ్ళు తోడి టిఫిన్ చేసి పెట్టు, 10 గంటలకు ఇంటర్వ్యూకి తీసుకెళ్ళాలి. వెళ్ళమ్మా. రామ్మా. హలో సార్, నేను సాగర్ని. ఓ బ్రహ్మాండమైన కంప్యూటర్ వచ్చింది, కావాలంటే ఇమీడియట్ డెలివరీ ఇస్తాను. మీ చాలా అదృష్టవంతులండి. దేనికి? ఇంత మంచి భర్త మీకు దొరికినందుకు. నిజానికి ఆయనకి నాకు ఏ చుట్టరికం లేదండి, ఇంటర్వ్యూ వచ్చిందని ఈ ఊరు వచ్చాను. స్టేషన్ బయట ఆటో వాడెవడో చీట్ చేయడానికి ప్రయత్నిస్తుంటే ఇంతలో టైంకి మీ ఆయన వచ్చి సేవ్ చేశారు. లేకపోతే చాలా ఇబ్బంది పడేదానండి ఈ ఊరు కాని ఊళ్ళో. భలేవారే, ఏ ఇబ్బంది ఉండదండి. ఇప్పుడే గోదావరి జిల్లా నుంచి గోదావరి ఎక్స్ప్రెస్ లో వచ్చింది. నేను వెళ్తానండి, దింపేసి నేను ఆఫీస్కి వెళ్తా. ధనలక్ష్మి జాగ్రత్త, తలుపులేసుకో. సరే. అలా వారానికి అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చేవాడు, స్నానం అది చేశాక ఇంటర్వ్యూకి తీసుకెళ్లేవాడు. ఒకసారి వచ్చిన వాళ్ళు రెండోసారి రాలేదు. అనుమానం వచ్చి ఒకరోజు రండమ్మా, త్వరగా రెడీ అయ్యండి, ఆఫీస్కి వెళ్దాం. ఏమండి మీరేమి అనుకోనంటే ఒక విషయం అడుగుదానా? ఇలా అమ్మాయిని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు అంటూ తీసుకెళ్తున్నారు, రికమెండేషన్స్ అంటున్నారు, అసలు మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారండి? పెళ్ళైన ఇన్నేళ్ళకి అనుమానం వచ్చిందా చెప్తాను. నాకు 3 అక్కలు 2 చెల్లెళ్ళు. ఒకరోజు మేమంతా కలిసి గుడికి వెళ్తుండగా బస్ యాక్సిడెంట్ అయింది. నా కళ్ళ ముందే అక్కళ్ళు చెల్లెళ్ళు దారుణంగా చనిపోయారు. అప్పటి నుంచి ఏ ఆడపిల్లని చూసినా అక్కో చెల్లు అనే ఫీలింగ్ వస్తుంది, వాళ్ళకి సాయం చేయాలనిపిస్తుంది. అందుకే ఇలా మీలాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం అండి. లేదు ధన, నీలాంటి భార్య దొరకటం నా అదృష్టం. అప్పటి నుంచి ఆయన మీద ఎంతో గౌరవం పెరిగింది. దేవుడు అనుకుని ఎంతో మురిసిపోయాను. ఎందరో ఆడపిల్లలకి అన్నగా సహాయం చేస్తున్నాడని ఆనందపడ్డాను. చెప్పటిలాగే ఒకరోజు నేను నిన్ను ఫాలో అవ్వాలా? మిమ్మల్ని కదా సార్, వీళ్ళని నేను మీ అంకల్ ఫాలో అవుతాను, వాళ్ళు నా అంకల్ ఫాలో అవుతారు. మీరు పదండి సార్. నువ్వెవరివే? నేను ఆయన భార్యని. దీన్ని కూడా చెప్పండి.
ఏమీ తెలియనట్టు మాట్లాడకు. రైల్వే స్టేషన్ దగ్గర బస్ స్టాండ్ దగ్గర కాపు కాసి ఒంటరిగా వచ్చిన ఆడపిల్లలకు మాయమాటలు చెప్పి మొగుడు పెళ్ళాలి ఇద్దరు బలవంతంగా వాళ్ళని వ్యభిచారంలోకి దింపుతారా? ఆడదాని వయండి, సాటి ఆడదానికి ద్రోహం చేయాలి. నీకు ఎలా అనిపించింది? ఛీ, నీది ఒక ఆడ బతికేనా? పాపం శుభం తెలియని మమ్మల్ని వేసులు చేసి మా జీవితాలతో మీరు ఆడుకుంటారే, మీరు నాశనం అయిపోతారే, మీరు బాగుపడరు, సర్వం నాశనం అయిపోతారు. అలా చెయ్యని నేరానికి వాడితో పాటు 3 నెలలు నన్ను జైల్లో పెట్టారు. 3 ముళ్ళు వేయించుకొని చేడడుగులు నడిచిన నేరానికి మనసు చంపుకొని మొగుణ్ణి మార్చుకోవాలని చాలు. ఇప్పటి వరకు మీరు చేసిన పాపాలు చాలు. ఇక నేను నీతిగా నిజాయితీగా బతుకుతాం. కావాలంటే మీతో పాటు నేను ఉద్యోగం చేస్తా. ఏం ఉద్యోగం చేస్తావు? ఎంత జీతం తెస్తావు? 1000, 2000, మహా అయితే 3000. అది నా ఒక పూట మందుకి ఒక పూట తిండికి సరిపోదు. అంటే చూడు, ఏ తప్పు చేయకుండానే నువ్వు ప్రాస్టిట్యూట్ అయ్యావు, జైలు శిక్ష అనుభవించావు. ఇప్పుడు నువ్వు నేను సతీ సావిత్రిని సీతామాతని చెప్పినా ఎవరు నమ్మరు. అందుకే ఓ మాస్టర్ ప్లాన్ వేశా. అసలు ఈ ప్రాబ్లం అంతటికీ కారణం ఆ అమ్మాయిలు బయట వాళ్ళు అవటం వల్ల వచ్చింది. వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇవ్వడంతో మన మీద రైడింగ్ జరిగింది. అదే మన వాళ్ళైతే, మన చుట్టాలైతే నో ప్రాబ్లం. అర్థం కాలేదా? ఏం లేదు, నీ చెల్లెలు ఇద్దరిని ఇక్కడ తీసుకొచ్చావనుకో, మన ఇంట్లోనే పెట్టి బ్రహ్మాండంగా బిజినెస్ చేయొచ్చు. ఏంటి ఆలోచిస్తున్నావు? మీ అమ్మ నాన్నలు మీ చెల్లెని పంపరానా? డోంట్ వరీ, ఏదో ఒక రోజు ఇలాంటి అవసరం వస్తుందని అడ్వాన్స్గా ప్లాన్ చేసి నువ్వు రాస్తున్నట్టుగా మీ నాన్నకి ఉత్తరాలు రాసి నెలకి 3-4 వేలు తెప్పించి మీ వాళ్ళని మరింత అప్పులు పాల్చేశా. ఇప్పుడు నువ్వు అంటే పేదరికంతో బాధపడుతున్నావు. మీ నాన్న వాళ్ళని పోషించలేక పెళ్ళిళ్ళు చేయలేక వెంటనే ఇక్కడికి పంపేస్తాడు. దాంతో బ్రహ్మాండమైన బిజినెస్ చేసి లక్షలు సంపాదించవచ్చు. కావాలంటే నువ్వు కూడా రోజుకో కస్టమర్ని చూసుకో, నేనేం ఫీల్ అవ్వను. ఒక రోజుకి నాకు ఎంత ఇస్తారు? పిల్లలు పుట్టకుండా పిటపిటలాడుతున్నావుగా, గ్యారంటీగా 5-6 వేలు ఇస్తారు. అప్పుడు నీతో నాకు పార్ట్నర్షిప్ ఎందుకు? నేనే 4 బూరల పూలు పెట్టుకుని ఏ అమీర్పేట్ బస్ స్టాప్ లోనో పంజాగుట్ట జంక్షన్ లోనో నిలబడితే నీలాంటి కుక్కలన్నీ నా వెంట పడతాయిరా. పైగా నీ పెళ్ళంగా ఉంటే జనంలో నా రేటు రేంజ్ పడిపోతాయి. ఎందుకంటే నువ్వు ఒక బ్రోకర్ వెదవి కాబట్టి. నా మీద చెయ్యి పడిందో ముక్కలు ముక్కలుగా నరికేస్తా. నువ్వు చేసిన ఈ పాపాలకి, నువ్వు తలపెట్టిన ఈ ఘోరానికి శిక్ష ఏంటో తెలుసా? ఈ క్షణం నుంచి నేను మొగుడు చచ్చిన ముండలా నీ కళ్ళ ముందే తిరుగుతా. నీకు మనశ్శాంతి లేకుండా, అసలు బ్రతకే లేకుండా నిన్ను బ్రతుకున్న శవాన్ని చేస్తా. ఇప్పుడు నేను వాడింటి ముందు కంటి ముందు విడవగా తిరుగుతుంటే జనం వాడిని గుచ్చగుచ్చి ప్రశ్నిస్తున్నారు. విషయం తెలుసుకుని వాడి మొహాన్ని కాండ్రి జుమ్మేస్తున్నారు. దాంతో వాడు తలెత్తుకోలేక ఇంట్లోనే పడి కుళ్ళకుళ్ళు ఏడుస్తున్నాడు. నాన్న, నేను చేసింది తప్పనుకోవటం లేదు, అలానే మీరు దాన్ని సమర్థిస్తారని ఆశించడం లేదు. అమ్మా, తల్లిగా కాకపోయినా వాడదానిగా నేను చేసింది హర్షిస్తే ఆశీర్వదించి వెళ్ళిపో, లేదంటే నీ కూతురు కూడా చచ్చిపోయిందని మర్చిపో. ఎవరేమనుకున్నా నువ్వు చేసింది చాలా మంచి పనక్క. అవునమ్మా, నువ్వు చేసిన ఈ పనికి కన్న తండ్రిగా చాలా గర్వపడుతున్నాను. కానీ నీ తర్వాత నీలాంటి 2 కూతుళ్ళను కన్న తండ్రిగా భయపడుతున్నాను. నిన్ను వదిలిపెట్టి వెళ్ళలేకపోతున్నాను, ధైర్యం చేసి తీసుకెళ్ళలేకపోతున్నాను. ఈ మాట సాయం చాలు నాన్న. అమ్మా,
ఎప్పుడైనా ఈ అమ్మా నాన్నల్ని చూడాలనిపిస్తే ఇలా మాత్రం రాకమ్మా, పుణ్యస్త్రీగా. నొసటి బొట్టు నిప్పైతే పసుపు తాడు పామైతే చేతులార తన సౌభాగ్యం చెరుపుకున్న కూతురి సుగుణం. ఒప్పుకునే ధైర్యం లేక ఒడి చేర్చే ఓపిక లేక చేతులెత్తి దండం పెట్టి వదిలిపెట్టి వెళ్ళిపోతుంటే ఎంత యాతనో. పేద ప్రేమలో ఎలా ఎలా ఆగటం, ఎలా ఎలా సాగటం. సగటు మనిషి బతుకంతా కన్నీటి ఎదురీత. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్.